మాస్టర్ ఆఫ్ బైబుల్ థియాలజీ 3వ సంవత్సరం వారికి నియమింపబడిన 14వ పాఠము మాస్టర్ ఆఫ్ బైబుల్ థియాలజీ 3వ సంవత్సరం వారికి నియమింపబడిన నూతన సిలబస్లోని 14వ పాఠము ఒక 144,000 మంది మాత్రమే పరలోకం వెళతారా? 144,000 మంది మాత్రమే పరలోకం వెళతారా? క్రైస్తవ సమాజం ఎప్పటికే ఎన్నో విషయాలు తెలియక హొరబడుతూ అపార్థం చేసుకున్నారు. అలా అపార్థం చేసుకున్న ఒక విషయాన్ని పరిశీలన చేస్తే అదే 144,000 మంది మాత్రమే పరలోకం వెళతారా. ఈ మాట విన్న వారిలో ఒక ఆందోళన సందేహము ఉంటుంది. ఈ మాట అన్నది క్రైస్తవులే, క్రైస్తవుల్లో ఒక తెగ అని చెప్పుకున్నవారు కేవలం 144,000 మంది మాత్రమే పరలోకానికి వెళతారు అని, మిగిలిన వాళ్ళు నీతిమంతులుగా బ్రతికినా పరలోకం వెళ్ళరని ప్రచారం చేస్తున్నారు. మరి నీతిమంతులుగా బతికిన వారు ఎక్కడ ఉంటారంటే, దేవుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చేసి అందులో ఉంచుతాడని అంటున్నారు. ప్రియులారా, ఇలా ప్రచారం చేస్తున్న వారు ఎవరు? వాళ్ళు చెబుతున్నది మనం ఎందుకు నమ్మాలి? దేవుని సేవకుల ముసుగు వేసుకొని క్రైస్తవ్యాన్ని మోసం చేయటానికి సాక్షాత్తు అపవాదే తన వారిని దించుతాడని, సంఘాన్ని పాడు చేయటానికే దేవుని సేవ ముసుగులో తన వారిగా మార్చుకోవడానికి అపవాది పూనుకుంటాడని లేఖనాలలో దేవుడు ఎప్పుడో వ్రాయించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:13-15 వచనాలు, యాలయాన గట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్నవారయ్యండి, దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. వేషము ధరించుకున్నవాడు మోసం చేస్తాడని మొదటిగా గ్రహించాలి. ఈ మధ్యకాలంలో పార్థి గ్యాంగ్ అని ఒక కొత్త రకం గ్యాంగు ఆంధ్రప్రదేశ్లో దిగింది. ఈ గ్యాంగ్లో ఉన్నవారు ఏం చేస్తారంటే, మగవాళ్లే ఆడవారుగా వేషాలు వేసుకొని ఏదో ఒక వ్యాపారం చేస్తున్నట్లు నమ్మించటం చేస్తారు. ఒరిస్సా బీహార్ నుండి వస్తారు. అర్ధరాత్రి వచ్చి చిన్నపిల్లలు ఏడ్చినట్లు శబ్దాలు చేయటం, ఒంటరిగా దొరికిన మహిళల మెడల్లో బంగారు నగలు దోచుకోవడం, ఎదురు తిరిగితే చంపటం, వాళ్ళు చేసే మోసానికి వేషం వేయడం వంటివి చేశారు. వేషం వేశాడంటే మోసం చేస్తారని అర్థం. యథార్థవంతులకు వేషం వేయవలసిన అవసరం లేదు, మోసం చేసేవాడే వేషం వేస్తాడు. అపవాది చేసే పని కూడా అదే, సర్వలోకాన్ని మోసపుచ్చటం. అది ఎలా మోసం చేస్తుంది? దయ్యం. దయ్యంగా వస్తే ఎవరు మోసపోతారు? సాతానుగా వస్తే ఎవరో మోసపోరు, శ్రేయోభిలాషిగా వస్తే మోసపోతారు. ప్రపంచం అంతా నమ్మి మోసపోయే క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది శ్రేయోభిలాషే. అదే క్రైస్తవులైతే పాస్టర్ను నమ్ముతారు. వీరు సొంత వాళ్లను కూడా నమ్మరు గనక ఏ వేషంలో మోసం చేయవచ్చో ఆ వేషమే అపవాది వేస్తున్నాడు. బైబిల్ పట్టుకొని సేవకుని వేషం వేసుకొని బోధిస్తున్న ప్రతి ఒక్కరిని నమ్మడం మంచిది కాదు. అపోస్తలులు ఉన్నారు, దొంగ అపోస్తలులు కూడా ఉన్నారట. మోసగాండ్రకు పనివారు మోసం చేసే సేవకులు కూడా ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, ఎందుకంటే సాతాను తానే వెలుగుదూత వేషం ధరించాడు. వెలుగంటే యేసుక్రీస్తు. వెలుగుదూత అంటే యేసుక్రీస్తు సేవకుడు. కానీ సాతాను వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. ముఖ్యంగా క్రైస్తవుని మోసం చేయడానికి సాతాను వేసుకున్న వేషం సేవకుడే. మోసం చేసేవాడే నేను దొంగ అపోస్తలుడిని అని చెప్పడు, నిజమైన అపోస్తలుడిగా నటిస్తాడు. ఒక దొంగ నేను దొంగని అని ఎప్పుడూ చెప్పడు, అందరూ నేను మంచివాడినని చెప్పుకుంటారు. అది మనం కనిపెట్టాలి. 1 యోహాను 4:1 వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు
లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఇప్పుడు సాతాను ఎక్కడున్నాడంటే వెలుగుదూత వేషంలో క్రైస్తవ్యంలో ఉన్నాడు, సేవకుడిగానే ఉన్నాడు. అందరూ దొంగ సేవకులు కాదు, మంచి సేవకులలో దొంగలు కూడా కలిసిపోయారు. బియ్యంలో రాళ్ళు కలిసినట్టు సేవకులుగా వచ్చిన వారిలోనే సాతాను పరిచారకులు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరు వాక్యం చెప్పినా అది నిజమే అని మనం అనకూడదు. దేవుడే వారికి బయలుపరిచాడని అనకూడదు. దేవుడే అతనికి ఆ తలాంతు ఇచ్చాడని అనకూడదు. అతడు చెప్పుచున్నది బైబిల్లో ఉన్నదా లేక మార్చి చెబుతున్నాడా అని పరిశీలన చెయ్యాలి. ఒక్కోసారి లేనిది ఉన్నట్టుగా చెబుతారు, ఉన్నది చూపిస్తున్నట్లుగానే చూపించి దాని అర్థం మార్చి చెబుతారు. అలాంటి వారే 144,000 మంది మాత్రమే పరలోకం వెళ్తారు, మిగిలిన వారు ఈ భూమి మీద ఉంటారు అంటారు. ఈ 144,000 మందిలో మనం లేకపోతే పరలోకం వెళ్ళలేము, ఇక్కడే ఉండాలి అంటున్నారు. ఇలాంటప్పుడు మనం నీతిగా భక్తిగా ఉండటం ఎందుకు? నరకం అనేదే లేదు అని చనిపోతే తిరిగి లేచి ఇక్కడే భూమి మీద ఉంటామే తప్ప నరకానికి ఎవ్వరూ వెళ్ళమంటున్నారు. నరకమే లేనప్పుడు అందరూ కూడా నరహంతకులుగా దొంగలుగా వ్యభిచారులుగా ఉంటారు, మన పాపాలకు అడ్డమే ఉండదు. ఈ బోధ చేస్తున్న వారు ఎవరంటే యెహోవా సాక్షులు. కళ్ళతో చూస్తే చెవితో వింటే సాక్షి అంటారు. తండ్రి అయిన దేవుని యెహోవాను చూచిన వారు ఎవరూ లేరు, యేసుక్రీస్తును చూచిన వారు ఉన్నారు. తండ్రి అయిన దేవుని తన కళ్ళతో చూచిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు. మనుషుల్లో ఎవ్వరూ దేవుణ్ణి చూడలేదు. 1 తిమోతి 4:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. తండ్రి అయిన దేవుణ్ణి నరమాత్రుడు ఎవ్వడూ చూడలేదు, ఎవడు చూడనేరడు. మోషే దేవుణ్ణి చూడలేదు, దేవదూతను చూశాడు. యెహోవాకు సాక్షులము అన్న పదమే తప్పు. ముఖాముఖిగా మోషే చూసింది దేవదూతనే. 2 కొరింథీయులు 2:17 మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమించబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. 144,000 మంది మాత్రమే పరలోకం వెళతారు, మిగిలిన వారు ఈ భూమి మీదే ఉంటారు అంటున్న వీరే యెహోవా సాక్షులు. దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు. ధర్మశాస్త్రము, పాత నిబంధన అంటే పాత ధర్మశాస్త్రము, విశ్రాంతి దినము, శనివారపు ఆదివార ఆరాధన ఉందని, బలులు, పండగలు, సున్నతి ఉందని ఇప్పటికీ చెబుతున్నారు. ఒకనాడు పౌలు అన్యజనుల మధ్య సువార్త విస్తారంగా ప్రకటిస్తున్నప్పుడు ఈ ధర్మశాస్త్రము పిచ్చి కలిగిన వారు చెరిపే పనిచేశారు. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలు 27 పుస్తకాలు ఉన్నాయి. పాతది కొత్తది అన్నాడంటే ఈ రెంటికి తేడా ఉందని అర్థం. పాత నిబంధన, కొత్త నిబంధన, మరెంటికి తేడా ఉంది. తేడా లేనప్పుడు పాతది క్రొత్తది అని ఎందుకు అనాలి? పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. కానీ వీళ్ళు వచ్చి ఈ రెంటిని కలిపి చెరుపుతున్నారు. అలా చెరిపి కలిపి చెరిపే అలవాటు ధర్మశాస్త్రం పాటించే వేళ్లకుంది. ఈనాటికి వీరి వారసులు ఉన్నారు. ధర్మశాస్త్రము, బలులు, విశ్రాంతి దినము, ఇస్రాయేలీల పండుగలు, గడ్డాలు పెంచుకోవటం, సున్నతి చేయించుకోవటం, ఇవన్నీ ఇస్రాయేలీల కొరకు మాత్రమే పాత నిబంధనలో దేవుడు పెట్టాడు. 144,000 మంది మాత్రమే పరలోకం వెళతారు అనే సందర్భాన్ని మనం పరిశీలన చేయగలిగితే ప్రకటన 14:1 మరియు నేను చూడగా ఇదిగో గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను, ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖించబడి ఉన్న 144,000 మంది అనగా 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు. సియోను పర్వతం అనగా దేవుని సంఘము అని అర్థం. ఆయన నామము అనగా గొర్రెపిల్ల నామము, యేసుక్రీస్తు నామము
ఆయన తండ్రి నామం అనగా యెహోవా నామము. ఈ 144,000 మంది నొసళ్ళయందు లిఖించబడి క్రీస్తుతో కూడా సియోను పర్వతం మీద ఉన్నారు. సియోను పర్వతం అనగానే నేరుగా పరలోకం అని భావించి 144,000 మంది తండ్రి అయిన దేవునితోనూ యేసుక్రీస్తుతోనూ పరలోకంలో ఉన్నారు అంటున్నారు. ప్రకటన 14:2-3లో భూలోకముల నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరి ఎవ్వరును ఆ కీర్తన నేర్చుకొన జాలరు. ఈ మాటల్ని ఎలా అపార్థం చేసుకొని వక్రీకరిస్తున్నారంటే 144,000 మంది మాత్రమే తప్ప ఆ క్రొత్త కీర్తన మరి ఎవ్వరూ నేర్చుకున్న జాలరు అన్నాడు. కాబట్టి పరలోకం 144,000 మంది మాత్రమే వెళతారు అంటున్నారు. ఈ 144,000 మంది ఎవరు? వీరిని గురించి బైబిల్లో ఇంకా ఎక్కడైనా వ్రాయబడ్డాయా అని మనం పరిశీలన చేద్దాం. మన మనసుకు తోచింది చెప్పకూడదు, మనకు అర్థమైనది చెప్పకూడదు. బైబిల్లో లేఖనాలు సరిచూసే విధానం తెలియాలి. 1 కొరింథీయులు 2:13 మనుష్య జ్ఞానముతో నేర్పు మాటలుగాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అన్నాడే. కానీ ఈనాడు బోధకులు సైతం బైబిల్ సరిగా చదవడం రాక తప్పులుగా చదువుతున్నారు. వీరు మనుషులు రాసిన పుస్తకాల మీద ఆధారపడుతున్నారే తప్ప బైబిల్ మీద కాదు. రోజు బైబిల్ చదివితే తప్పులు ఎందుకు చదువుతారు? బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. మనుషులు రాసిన పుస్తకాలు ఊహించి వ్రాసినవి. 2 పేతురు 1:21 బైబిల్ బాగా చదవకపోతే మోసపోతాము, కేవలము వినేవారిగా ఉంటే మోసపోతాము. 1:22 మీరు వినివారు మాత్రమైండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునైండి. 144,000 మంది సందర్భం ఇంకా మనం లేఖనాల్లో చూద్దాం. 7:3-4 మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వెంటనే ఇస్రాయేలీ గోత్రములన్నింటిలో ముద్రించబడిన వారు 144,000 మంది. ఎవరంటే కేవలము యాకోబు గర్భాన పుట్టిన 12 గోత్రాలకు చెంది దేవుని కొరకు పుట్టినవారు. వీరు ప్రతి గోత్రము నుండి 12,000 మంది ఉన్నారు. 14 అధ్యాయంలో చెప్పబడింది ఇస్రాయేలీలు గురించి. 14:4 వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యం ఎరుగని వారునయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెళ్ళ ఆయన్ను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు. ఈ 144,000 మంది దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలం అనగా మొదటి పంట. మొదటిది అన్నాడంటే రెండవ పంట కూడా ఉంటుందని అర్థం. ఉదాహరణకి మా మొదటి అబ్బాయి అన్నారంటే రెండవ వాడు ఇంకా ఉన్నాడని అర్థం. మనుషుల్లో దేవుని కొరకు ప్రథమ ఫలముగా కొనబడిన వారు ఇస్రాయేలీయులు. యేసుక్రీస్తు బోధలకు మొదట మారింది ఇస్రాయేలీయులే. ప్రథమ ఫలము తర్వాత రెండవ పంట మూడవ పంట ఉంటాయి. అలా ఇలా అన్యజనులు కూడా ఉన్నారు. కేవలం 144,000 మంది మాత్రమే పరలోకం వెళితే అన్యజనుల మాట ఏమిటి? అన్యజనులు పరలోకం వెళ్ళరని లేఖనాల్లో ఎక్కడైనా ఉన్నదా? పౌలు గారు సువార్త ప్రకటన కేవలం అనిజనుల మధ్య చేశాడా లేక ఇస్రాయేలీల మధ్య చేశాడా? అనిజనుల మధ్య పరిచర్య చేసిన పౌలు మీరు పరలోకానికి వెళ్ళరు, కేవలం 144,000 మంది మాత్రమే వెళతారు అని అన్నాడా? 1 థెస్సలోనికి 4:16-17 ఇక మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు మేఘమండలం మీద కొనిపోబడుదుము. థెస్సలోనికలో ఉన్నవారు అన్యజనులు. థెస్సలోనిక అన్యజనులు పట్టణం. వారితో పౌలు 144,000 మంది ఎలాగైతే క్రీస్తుతోనూ ఆయన తండ్రితోనూ ఉన్నారో అలాగే మీరు కూడా మేఘముల మీద కొనిపోబడతారు అన్నాడు. మనము అనగా ఇస్రాయేలీలు ప్లస్ అన్యజనులు సదాకాలం ప్రభుతో ఉంటాము అన్నాడు పౌలు గారు. మనము ఈ భూమి మీద ఉండము, పరలోకం వెళ్ళి ప్రభుతో ఉంటామని చెప్పాడు. అనిజనులు కూడా పరలోకం వెళతారని సూచిస్తుంది ఈ లేఖనం. ఇంకా చూద్దాం. ఎఫెసీ పత్రిక 3:6 ఈ మర్మం ఏదనగా అనిజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను
అని చెప్పాడు. ఇక్కడ యూదులతో పాటు అన్యజనులు కూడా పరలోకానికి సమాన వారసులు అని దేవదర్శనం ద్వారా పౌలు గారు చెప్పాడు. గలతీ 3:27-28లో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని అన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. క్రీస్తును విశ్వసించిన వారంతా ఒక్కటే అని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన మాటలు ఇవి. కల్పించినవి కావు, కానీ బైబిల్పై అవగాహన లేని వాళ్ళు 144,000 మంది మాత్రమే పరలోకం వెళతారని అబద్ధ బోధలు చేస్తున్నారు. ప్రకటన 7:8-12లో అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడేను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారే, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. కేవలం ఇస్రాయేలు వంశాల నుండే కాదు, ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవరూ లెక్కింపజాలనంత గొప్ప సమూహముగా అన్యజనులు 144,000 మందితో పాటు సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడతారు. వారు భూమి మీద ఉన్న ప్రతి వంశములో నుండి వివిధ భాషలు మాట్లాడే జనాంగమే కానీ వాళ్ళు చెప్పినట్టుగా కేవలం 144,000 మంది మాత్రమే పరలోకం వెళ్ళి మిగిలిన వారంతా భూమి మీద ఉండటానికి భూమి ఎప్పటికీ ఇలాగే నిలిచి ఉండదు. ఇక 2 పేతురు 3:10లో అయితే ప్రభువు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. 1 తెస్సలొనికేయర్ 5:1-3లో ప్రభువు వచ్చే దినము ఎవ్వరికీ తెలియదు, దొంగ వచ్చినట్లు వచ్చును అన్నాడు. దొంగ వచ్చేది ఎవ్వరికీ తెలియదు, అలాగే రహస్యముగా ప్రభువు వస్తాడు. అప్పుడు పంచభూతములు నింగి నేల నీరు నిప్పు గాలి మిక్కటమైన వేండడంతో లయమైపోతాయి. కృత్యములు అనగా మనిషి చేసినవైనా దేవుడు చేసినవైనా కాలిపోతాయి. భూమి ఆకాశం కాలిపోతే నరులెక్కడ ఉండగలరు? దేవుడు చేసినవైనా కాలిపోతాయి, భూమి ఆకాశం కాలిపోతే నరులెక్కడ ఉండగలరు? అయితే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి లయమైపోయినా వాటి స్థానంలో చేస్తాడని వారు అంటున్నారు. ఆకాశము భూమి అంటే అర్థం సృష్టి. కొత్త ఆకాశం కొత్త భూమి అని సంఘాన్ని ఉద్దేశించి చెప్పాడు. 2 కొరింథీయులు 5:17 కాక ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. సంఘములో ఉన్నవాడే నూతన సృష్టి, అనగా క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. ఒకనాడు మనం ప్రాచీన స్వభావము కలిగిన వారము, క్రీస్తులోనికి వచ్చిన తరువాత మనం ఒక క్రొత్త ప్రపంచం, పాతవి గతించాయి. సంఘమును చూచిన దేవుడు నూతన సృష్టి అన్నాడు. తర్వాత మనమంతా సదాకాలం ప్రభువుతో ఉండటానికి కొనిపోబడతాము, యుగ యుగములు ఆయనతో ఉంటాము. యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు, రెండవసారి వచ్చి మనలను ఆయన ఉన్న పరలోకానికి తీసుకెళ్తాడు. అప్పుడు యుగ యుగములు క్రీస్తుతో తండ్రితో కూడా పరలోకములో ఉంటాము. ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ప్రకటన దేవుని కొరకు మారి సంఘములో వచ్చేవారెవరో వారి గురించి చెప్తున్నాడు. ఇక ప్రకటన గ్రంథంలో ఇస్రాయేలీల 12 గోత్రాల నుండి ఖచ్చితంగా ఒక్కో గోత్రం నుండి 12,000 మంది పరలోకం వెళతారని కాదు. ప్రకటన గ్రంథంలో సంఖ్యలు రూపాలు పదాలు ఉన్నవి ఉన్నట్టుగా తీసుకోవడం సరికాదు అని రూపకలంకారంలో చెప్పబడ్డాయి. ఉదాహరణ గొర్రెపిల్ల అని యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది, అనగా గొర్రెపిల్ల యొక్క లక్షణాలు క్రీస్తులో ఉన్నాయని అర్థం. యెషయా 53:7లో బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉంటుందో తన ప్రాణం తీసేవారి ఎదుట యేసుక్రీస్తు అలాగే ఉన్నాడు, నోరు తెరవలేదు, ఆ స్వభావాన్ని చూపిస్తున్నాడు. కనుక గొర్రెపిల్లతో పోల్చాడు. అంతేగాని త్వాక 4 కాళ్ళున్న జీవి అని కాదు. యెషయ మొద్దు నుండి చిగురు పుట్టును అన్నాడు. ఆ పదమును అలంకారప్రాయంగా వంశమును ఉద్దేశించి వాడాడు. 1,000 ఏండ్లు వర్ధిల్లు నాయనా అనగానే ఎక్కువ కాలం బ్రతకమని. అంతేకాని నిజంగా 1,000 సంవత్సరాలు బ్రతకగలరా? ఇలా చెప్పుటనే రూపకాలంకారము. గలతీ 4:24లో కూడా ఈ రూపకాలంకారం అనే మాట రాయబడింది.
ఇక ప్రతి గోత్రం నుండి 12,000 అని ఎందుకు చెప్పాడంటే దేవుని కొరకు బ్రతికేవారు ఇశ్రాయేలులో చాలా తక్కువ మంది ఉన్నారని అర్థం. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు వచ్చినప్పుడు 600,000 కాల్బలం. కాల్బలం 600,000 ఉంటే పిల్లలు వృద్ధుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే ఐగుప్తు నుండి కనానుకు చేరిన తర్వాత ఇశ్రాయేలీల సంఖ్యలో విస్తారంగా పెరిగారు. లెక్కకు ఇసుక రేణువులు వలె ఉన్నారు. ఈరోజు ఉన్నట్టుగా ఇశ్రాయేలు దేశం ఒకనాడు చిన్నది కాదు. దేశాలు విడిపోకముందు అది చాలా పెద్దది. ఒకప్పుడు భారతదేశం అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్నీ కలిపి ఉండే విధంగా, అలాగే ఇస్రాయేల్లో కూడా కొన్ని దేశాలు విడిపోయాయి ఇప్పుడు. కాబట్టి ఇస్రాయేల్ దేశం చిన్నదిగా మారింది, కానీ ఒకప్పుడు చాలా పెద్దది. విశాలమైన దేశం కనాను. దానిలో నివసించే వారి సంఖ్య లెక్కింపజాలనంత విస్తారమైన ఇసుక రేణువుల వలె విస్తారంగా ఉన్న ఇస్రాయేలీల్లో వీళ్ళలో నుండి శేషమే రక్షించబడింది అని చెప్పటానికే 144,000 మంది అన్నాడు. Rom 9:27 ఈ మాట చూస్తే ఇస్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడును. ప్రకటన గ్రంథం 14:4 చెప్పిన 144,000 మంది లెక్క విస్తారమైన జనసంఖ్యలో శేషముగా రక్షించబడిన వారి సంఖ్య. శేషము అనగానే అది చాలా తక్కువ అనే అర్థాన్ని తెలియపరుస్తుంది. సముద్రపు ఇసుక రేణువుల వలె ఉన్నవారిలో నుండి 144,000 మంది మారారంటే చాలా తక్కువ మంది మారారని అర్థం. అంటే సముద్రపు ఇసుక రేణువంత ఉన్న 1/4 కూడా రక్షించబడరని చెప్పటానికే గుర్తుగా చెప్పాడు. అనిజంలో నుండి అయితే విస్తారంగా వచ్చారట. ఇస్రాయేల్లో నుండి క్రైస్తవులైన వారు ఎక్కువ మంది ఉన్నారా అంటే, సమస్త అనిజనుల నుండి క్రైస్తవులైన వారు ఎక్కువ మంది ఉన్నారా అంటే, అనిజనుల నుండి క్రైస్తవులైన వారే ఎక్కువ మంది ఉన్నారు. 144,000 మంది మాత్రమే పరలోకం వెళ్తారా, అనిజనులు కూడా వెళతారా అని ఆలోచిస్తే ప్రకటన 7:4-9 వచనములను పరిశీలిస్తే ఇస్రాయేలీ గోత్రముల వారు 144,000 మంది గురించి 12 గోత్రముల నుండి 12,000 మంది ముద్రించబడ్డారు అని చెప్పి తర్వాత మరలా ప్రతి అన్ని జనములో నుండి ప్రతి వంశములో నుండి ఎవడూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడింది, వారు కూడా తెల్లని వస్త్రములు ధరించుకునే వారని చెప్పబడింది. అంటే ఇస్రాయేలీ గురించి 144,000 మంది అని, అనిజనుల గురించి అయితే లెక్కింపజాలని సమూహం అని చెప్పాడు. కనుక కల్పించబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోకూడదు. బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగిన వారు ఎవరున్నారో చూసుకోవాలి. 144,000 మందికి ఉండవలసిన అర్హతలు: 1, స్త్రీ సాంగత్యం ఎరుగని వారు. ప్రకటన 14:4 పరలోకం వెళ్ళాలంటే వాళ్ళకు ఉండవలసిన అర్హత పెళ్లి చేసుకోకూడదు అంటున్నారు. అనగా స్త్రీ సాంగత్యం ఎరుగని వారిగా ఉండాలి. నిజానికి పెళ్లి చేసుకోవడం నేరం కానప్పుడు స్త్రీ సాంగత్యం అని అపవిత్రులు ఎలా అవుతారు? దేవుడే ఆదామవులకు వివాహం చేశాడు. స్త్రీ సాంగత్యం అనగా పెళ్లి చేసుకోవటం నేరమే అయితే ఆదాముకు స్త్రీని ఎందుకు ఇచ్చాడు? ఇస్రాయేలీయులైన అపోస్తలులు భార్యలు కలిగిన వారు అనగా పెళ్లి చేసుకున్న వారిగా ఉన్నారు. అంటే వీరు పరలోకం వెళ్ళరా అని ఆలోచిస్తే దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది స్త్రీ ఎవరు? ప్రకటన 17:1-5 మనం పరిశీలిస్తే స్త్రీ అనగా 6 అడుగుల ఆకారం కాదు. ఇక్కడ ఆ స్త్రీ బబులోను పట్టణమును గురించి అలంకారప్రాయంగా వ్రాయబడింది. ఉదాహరణకు భరతమాత ఒక స్త్రీని ఉద్దేశించి కాదు, ఒక జాతిని ఉద్దేశించి చెబుతున్నాం. అలాగే దేవుడు ఒక దేశాన్ని స్త్రీతో పోల్చాడు. కొన్నిసార్లు ఇస్రాయేల్ జాతిని స్త్రీతో పోల్చాడు. ప్రపంచాన్ని ఒక స్త్రీతో పోల్చి చెప్పాడు, వేశ్యతో పోల్చాడు స్త్రీ ప్రపంచాన్ని. Yakobu 4:4, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. లోకాన్ని వేశ్యతో పోల్చాడు అనగా స్త్రీతో పోల్చాడు. కాబట్టి ప్రకటన 14:4 స్త్రీ సాంగత్యం చేయని వారు అనగా లోకంతో సాంగత్యం చేయని వారు అనగా లోకంలో సాంగత్యం చేయని వారు అనగా లోకమనే వేశ్యతో సాంగత్యం చేయని వారే తప్ప పెళ్లి కాని వారని అర్థం కాదు. గొర్రెపిల్ల ఎక్కడికి పోవని అక్కడికెళ్ళ అయిన వారు వెంబడిస్తారు. దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలంగా కొనబడిన వారు, మొట్టమొదటి దేవునిలోనికి వచ్చిన వారు ఇస్రాయేలీలు. ఆ తర్వాత అన్యజనులమైన మనం వచ్చాము. ఈరోజు యేసుక్రీస్తును మనం వెంబడిస్తున్నాము. మనం కూడా స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారమై ఉండాలి. అంటే
పెళ్లి చేసుకోకూడదని కాదు, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నాడు. అపవిత్రమైనది ఈ లోక స్నేహం. లోకం అనేది ఒక వేశ్య, లోకం అనే వేశ్యతో వ్యభిచారం చేసేవారై ఉండకూడదన్నదే, అదే తప్ప పెళ్లి చేసుకోవద్దని దేవుడు ఎక్కడా చెప్పుటలేదు. కానీ కొందరు వివాహం చేసుకోవద్దని చెబుతుంటారు. మొదటి తిమోతి 4:3, అబద్ధికులు వాతవేయబడిన మనసాక్షి గలవారే వివాహం నిషేధించుచ్చు అని రాయబడి. కాబట్టి కేవలం ఇస్రాయేలీలు మాత్రమే గాక ఎన్నో దేశాల నుండి పరలోకం వెళ్తారని లేఖనాలను బట్టి గమనించగలం. మత్తయి 8:11, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇసాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం ముందు కూర్చుందురు. కనుక క్రీస్తుని విశ్వసించిన మనము ఈ లోకపు మాయలో నశించిపోక రాబోయే నిత్య జీవము కొరకు ఈ భూమి మీద సత్క్రియలను సంపూర్తి చేయాలి. కనుక కల్పించబడిన ప్రతి బోధయందు లక్ష్యముంచక లేఖనములను బట్టి ఏది సత్యమో ఏది అబద్ధమో గ్రహించగలము.